శ్రీలంక సంక్షోభంలో ఏమాత్రం మార్పు రావడం లేదు అక్కడ రోజు రోజుకు విపరీత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అక్కడ యువత డబ్బు కోసం దొంగలుగా మారుతున్నారు కొంతమంది మహిళలు తిండి గింజల కోసం రోజు ఖర్చుల కోసం వేస్య వృత్తిలో దిగుతున్నారు అయినా నిత్యావసరాలు లభించడం గగనంగా మారింది శ్రీలంకలో రాజకీయ అధికారం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనమైపోయింది పెట్రోల్ డీజిల్ కోసం ఇంకా పెద్ద పెద్ద క్యూలో నిలబడుతున్నారు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది ఫలితంగా చాలా మంది ఉద్యోగం ఉపాధి కోల్పోయారు పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆ దేశంలో నేరాలు పెరుగుతున్నాయి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పని దొరక్కపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకడం లేదు దీంతో యువకులు నేరాలకు పాల్పడుతున్నారు లంకలో రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు పెట్రోల్ కోసం క్యూలో ఉండే కాలం నుంచి తమకు దొరికింది దొంగతనం ఈ మేరకు శ్రీలంకలో భద్రతా సిబ్బందికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి మరోవైపు డబ్బుల కోసం సంపన్నులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇవ్వకపోతే కాల్చి చంపడానికి కూడా వెనకాడడం లేదు తాజాగా ఇలాంటి ఘటనే శ్రీలంకలో జరిగింది డబ్బులు ఇవ్వని వారిని నడి రోడ్డుపై గంతో కాల్చి చంపేశారు ఆదివారం రాత్రి కొలంబోలోని వివేకానంద రోడ్డుపై ఓ వ్యాపారిపై కాల్పులు చెరిపి చంపేశారు డబ్బుల కోసమే అతనిని హత్య చేసినట్లు కొలంబో భద్రతా సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం మహిళల పాలిట నరకంగా మారుతుంది ఆర్థిక సంక్షోభం పేదరికం కారణంగా చాలా మంది మహిళలు వ్యపిచార కోపంలో కోరుకుపోతున్నారు మహిళల పరిస్థితులను వాడుకుని అక్కడి స్పా యజమానులు నిర్వాహకులు మహిళలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు కుటుంబం గడవాలన్నా పిల్లలకు తిండి పెట్టాలన్నా మనసుకు ఇష్టం లేకపోయినా మహిళలు తమ శరీరాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల కుంటుపడడంతో ఆ రంగంలో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది వారి కుటుంబాలకు వేరే ప్రత్యామ్నాయం ఆదాయం లేకపోవడంతో చివరికి వారి భర్తలు కూడా వారిని పిడిచిపెడుతున్నారు ఈ పరిస్థితులు చూసిన నేతలలో నిర్వేదం అవుతుంది ఆందోళనకారులు ఇంకా నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేకు వ్యతిరేకంగా నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు ఆయన అధ్యక్ష భవనాన్ని విడిచి ఇంటికి వెళ్లాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు అయితే వారి నినాదాలను నిజం చేద్దామన్నా వీలయ్యేలా లేదని రణిల్ అంటున్నారు నిరసనకారుల గో హోమ్ డిమాండ్ పై రణిల్ విక్రమ్సింగ్ స్పందించారు ఆందోళనకారులు తమ ఇంటిని తగలబెట్టారని అందుకే వెళ్లడానికి ఇల్లు కూడా లేదని అంటున్నారు ఆయన మాటల్లో కనిపించింది తను అధ్యక్ష భవనాన్ని ఖాళీ ఇచ్చేయని పక్షంలో మరోసారి ముట్టడిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు జులై తొమ్మిదిన నాటి శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ్ ప్రైవేట్ నివాసంలోకి చర్చకెళ్లిన నిరసనకారులు ఆ ఇంటిని తగలబెట్టారు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన శ్రీలంక కొత్త అధ్యక్షుడయ్యాడు తాజాగా అధ్యక్ష అధికారిక భవనాన్ని ముట్టడిస్తామని నిరసనకారులు హెచ్చరించడంపై స్పందించిన రణిల్ వారు తమ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు దీనికి బదులుగా కాల్చివేసిన తన ఇంటిని పునర్నిర్మించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు ఇళ్లైన వ్యక్తిని ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేయడం సహేతుకం కాదన్నారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలని రణుల్ సింగే పిలుపునిచ్చారు దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గుట్టబాయి రాజపక్సేని నిందించడం సరికాదన్నారు దేశంలో నెలకొన్న అశాంతి కారణంగానే రుణ సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య జరగాల్సిన ఒప్పందం జాప్యం జరిగిందన్నారు ఐఎంఎఫ్తో జైలు కుదిరే వరకు శ్రీలంకకు ఆర్థిక సాయం చేసేందుకు ఇతర దేశాలేవీ ముందుకు రావడం లేదన్నారు రుణాలను తిరిగి చెల్లించేందుకు శ్రీలంక సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉందన్నారు అప్పటి వరకు దేశాన్ని ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఐఎంఎఫ్ పూర్తిగా గట్టెక్కించే అవకాశం లేదన్నారు